Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నలుగురికి జగన్ రాజ్యసభ ఛాన్స్. ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో 4 రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కుతాయన్న చర్చ జరుగుతోంది. బలాన్ని బట్టి 4 స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అయితే ఇప్పటికే జగన్ 4 పేర్లను ఖరారు చేసినట్లు వైసీపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా జగన్ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్ స్థానాలు త్వరలో ఖాళీ అవుతున్నాయి. విజయసాయిరెడ్డికి మరోసారి జగన్ రెన్యువల్ చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఢిల్లీలో ఆయన లాబీయింగ్ అవసరం కావడంతో విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ పదవి దక్కనుంది. విజయసాయిరెడ్డి విషయంలో జగన్ కూడా పెద్దగా ఆలోచించాల్సిన పని లేకుండా ఆ పేరుపై టిక్ పెడతారు. ఇక మరో పదవి మరి రాజశేఖర్కు దక్కుతుందంటున్నారు. మరి రాజశేఖర్కు ఎప్పుడో పదవి దక్కాల్సింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించారు. కానీ మరిని రాజ్యసభకు పంపాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని మరి రాజశేఖర్ కూడా తెలిపినట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గం కోటాలో రాజశేఖర్కు ఈ పదవి దక్కనుంది. ఒక రెడ్డి, ఒక కమ్మలకు 2 పదవులు పోగా మిగిలిన స్థానాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మైనారిటీ కోటా క్రింద సినీ నటుడు ఆలీకి జగన్ రాజ్యసభ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఆలీకి ఇప్పటికే జగన్ పదవిపై హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇవ్వాలన్న మైనారిటీలకు ఇప్పటికే శాసనమండలిలో జగన్ అవకాశం ఇచ్చారు. అందుకే ఆలీని రాజ్యసభకు పంపాలని జగన్ డిసైడ్ అయ్యారంటున్నారు. ఇక 4 స్థానాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి కిల్లి కృపారాణి పేరు వినపడుతోంది. అయితే ఎస్సీలకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఆమెకి ఈసారి ఛాన్స్ దక్కే అవకాశాలు లేవు. మరో కోణంలో రాజ్యసభ పదవి మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా దక్కే అవకాశాలున్నాయి. గౌతమ్ రెడ్డి మరణంతో ఆ కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. సామాజిక సమీకరణాలు పరిగణలోనికి తీసుకోకుంటే మేకపాటికి రాజ్యసభ దక్కే అవకాశం ఉంది.